హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం మన ఛానల్ కుమారి సబ్రిజులకు స్వాగతం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు ఎండాకాలం వచ్చేసింది కదా ఎండు ద్రాక్షలను ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా మనము ఇలా చేసుకోవచ్చండి మామూలుగా బయట షాప్లో తీసుకుంటే టెన్ రూపీస్కు టెన్ కూడా ఒక ప్యాకెట్లో రావు అలాంటి ఎండు ద్రాక్షలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ద్రాక్ష తీసుకున్నానండి గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి సీడ్లెస్ మనకు ఇందులో ఎలాంటి విత్తనాలు లేకుండా ఉన్నటువంటి ద్రాక్ష పండ్లను తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి టూ ఇన్ వన్ అని చెప్పచ్చు నేను తీసుకున్న ద్రాక్ష పండ్లైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఎండిన తర్వాత మనకు చాలా పొడువుగా వస్తాయి అలా ఇష్టం లేదు అనుకుంటే మనము రెండు ముక్కలుగా కట్ చేసి కూడా పాయసంలో లడ్డూలలో వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి శుభ్రంగా మనము ఎక్కడన్నా ఒక్కొక్క పండు చెడిపి ఉంటుంది కదా వాటిని తీసేసి పక్కన పెట్టేసుకొని ఇలా క్లీన్గా అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా మనము చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను నిజంగా చాలా బాగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి నేను ఒక అర్ధ కేజీ తీసుకున్నాను ద్రాక్ష ఇక్కడ వచ్చేసి పిల్లలు కొంచెం తినేసారు కొంచెం ఇక్కడ నేను చేస్తున్నాను మామూలుగా ఇక్కడ ఏదైనా ద్రాక్ష తీసుకున్నప్పుడు అలాగే తింటున్నప్పుడు కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కదా ఉప్పు వేసిన నీళ్ళలో ఇలా కడిగేసి ఇచ్చామంటే పైన తెల్లటి పొరలాగా వస్తుంది అది మనకు కంటికి కనిపించని విధంగా ఉంటుందండి పిల్లలకు ఇస్తున్నప్పుడు ఇలా ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసిస్తే చాలా మంచిది గ్రీన్ గ్రేప్స్ కాదు బ్లాక్ కూడా వస్తుంది కదా అది కూడా సేమ్ ఇదే విధంగా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు మూడు సార్లు మంచిగా ఇలా ఉప్పు వేసి కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి మీరు నేను చెప్పిన విధంగా ఇందులో వచ్చేసి ఇత్తనాలు లేకోకుండా ఉండేటి తీసుకోండి చాలామంది పొరపాటున లోపల సీడ్స్ ఉన్నట్టు తీసుకుంటే అవి పనికిరావు తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకున్నాను నీళ్ళు కూడా మంచిగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ద్రాక్ష పండ్లను ఇందులో వేసేసుకోవాలి చాలాసేపు అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్లో ఉన్న ద్రాక్ష పండ్లు కొద్దిసేపు ఉంటే వన్ టు టూ మినిట్స్ ఉంటే కలర్ మనకు లేత రంగులోకి వస్తాయి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇలా మీరు ఎంత కావాలంటే క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నందువలన మీకైతే ఒక్క రోజులోనే ఊళ్ళల్లో మంచిగా ఎండుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగో ఇలా లేత రంగులోకి వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఎక్కువసేపు అయితే మనము ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇదిగో ఇక్కడ నేను వచ్చేసి ఒక ప్లేట్ లెక్ తీసేసుకుంటున్నాను ఇలా ఇంట్లోనే మనం చాలా ఈజీగా కిస్మిస్ చేసుకోవచ్చండి చెప్పాను కదా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను నిజంగా తింటూ ఉంటే మన చేతులతో మనము శుభ్రంగా బాగా కడిగి చేసుకుంటాము హైజీనిక్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు కూడా మనము పెట్టేయచ్చండి చూస్తున్నారు కదా మొత్తం అయితే నేను ఇలా ఒక చిల్లులది ఉంటుంది కదా అందులో కూడా తీసేసుకోవచ్చు లేదు అంటే ఇలా పెద్ద గరిట ఉంటుంది అందులో కూడా కరెక్ట్గా సరిపోయింది కొద్దిసేపు నీళ్ళు మనకు ఆరిపోయేంత వరకు ఇలా పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను ఇందులో ఎక్కడే కానీ మనకు తేమ లేకోకుండా ఉండాలి మొత్తం ఇందులో వేసేసుకొని ఇలా పల్చగా చేసుకోవాలండి పెద్ద ప్లేట్ అయితే మనకు మంచిగా ఆరడానికి బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేట్ తీసుకొని నేను వెళ్తున్నాను బాల్కనీలో పెట్టడానికి బాల్కనీలో కొంచెం ఎండ వస్తుందండి అక్కడ పెడుతున్నాను ఎక్కువగా దుమ్ము ధూళి లేని ప్రదేశంలో మీరు ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మాకు ఒక సైడ్ చాలా శుభ్రంగా ఉంటుంది అక్కడ పెట్టేశాను చూద్దాం నెక్స్ట్ డే అనమాట ఈరోజైతే చేసి ఇలా ఉంచేసాను కదా నెక్స్ట్ డే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోనండి ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట ఇలా కొంచెం మనకు ఎండినట్లు అనిపిస్తుంది కదా తర్వాత సెకండ్ డే మనకు ఇలా వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత పొడుగుగా ఉందో ద్రాక్ష వచ్చేసి కిస్మిస్ మనము కావాలనుకుంటే ఇలాగే వేసుకోవచ్చు లేదు అంటే కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా రెండు రోజులు ఉంచేసుకున్న తర్వాత థర్డ్ డే ఎలా అనేది కూడా చూపిస్తాను ఇదిగానండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మూడు రోజులకు నాకైతే మంచిగా ఎండిన కిస్మిస్ రెడీ అయిపోయాయి మీకైతే ఊర్లో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కో రోజులోనే ఎండిపోతాయండి చూసారు కదండి ఎంతో సింపుల్ తేలికగా మనం ఇంట్లోనే కిస్మిస్ ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపించానో నేను కూడా చేసి తింటున్నాను నిజంగా భలే వచ్చాయి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో అనేది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తాయని నేను ఆశిస్తున్నానండి చూస్తుంటే మీకే అనిపిస్తుంది కదా నిజంగా భలే వచ్చాయని ఇంకెందుకు ఆలస్యం ఎండాకాలం వచ్చేసింది మీరు కూడా ఎండు ద్రాక్షలను ఇలా చేసి ఇలా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పాయసం లడ్డూలు ఏ స్వీట్ ఐటమ్స్ వేసుకున్నా కూడా ఎంజాయ్ చేస్తూ వేసేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ కుమారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్